మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధిలోని కొరివిపల్లి తాండాకు చెందిన సురేష్ అనే యువకుడు చందంపేట గ్రామంలో అదృశ్యమయ్యాడని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 2 రోజులైనా వీడని మిస్టరీ. చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ ముందు బంధువుల ఆరోపణ. కొంతమందిపై అనుమానం ఉందని ఆరోపిస్తున్నారు. ఉదయం సమయం అందగా తెల్లవారుజామున 1:30-2 గంటల నుంచి భానోతు సురేష్ ఈ అబ్బాయి యాక్చువల్గా కొరివిపల్లి తాండ ఈ చందంపేటకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి మిస్సింగ్ అయిన చెప్పిన దరఖాస్తు దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసాము మ్యాన్ మిస్సింగ్ లా. అయితే ఆ నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము సెర్చ్ చేస్తున్నాము ఈ అబ్బాయి ఫోన్ నంబర్ తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ విలేజ్లలో చుట్టుపక్కల అంతా కూడా సెర్చ్ చేస్తున్నాము. అబ్బాయి ఇంతవరకు కూడా అతను ఆచూకీ లభించకపోయేసరికి ఈ రోజు కూడా ఒక 5 టీములుగా విభజింపబడి పోలీస్ టీంలో విభజింపబడి ఒక్కొక్క టీంలో 10-10 మంది తోటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం వెతకడం జరుగుతుంది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా విలిపేయడం జరిగింది. డాగ్ కూడా ఏదైతే ఎక్కడి నుంచి మిస్ అయినా అనుకున్నామో అక్కడి నుంచి చెరువు కట్ట దగ్గరికి వచ్చి ఆగినది కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఏమన్నా పడిపోయి ఉండొచ్చా ఎట్లా అని చెప్పి ఆ కోణంలో కూడా చూస్తున్నాము. అబ్బాయి మిస్సింగ్ అనేది అతను ట్రేస్ అయితే గాని అసలు ఏం జరిగిందనేది మనం చెప్పలేకపోతాం. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఏదనంటే మళ్ళీ తర్వాత ఇన్ఫార్మ్ చేస్తా ఉంటాం. థ్యాంక్ యూ. ఫోన్ చేసింది అమ్మాయి ఫోన్ చేసినట్టుంది. ఎప్పటి నుంచి వాళ్ళకు ఏది ఉన్నదో వాళ్ళు ఫోన్ నంబర్ తీసుకున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి నంబర్ తీసుకున్నారు ఏం సంగతి సారు. ఇక వాళ్ళు ఏం చేసినట్టే ఇక అమ్మాయి ఫోన్ చేసినట్టుంది. మొన్న పండుగ జరిగింది కదా చందంపేటల ఆ పండుగ జరిగింది. ఇక పండుగలో పోయిందో ఏమో వాళ్ళు మరి ఆ అమ్మాయి వాళ్ళు ఇక ఏమో సూపర్తో తిరిగిరా మరి ఏం చేసిరా వాళ్ళు సూపర్తో గిట్ట తిరిగాక మరి వాళ్ళన్న తల్లిదండ్రులు గిట్ట చూసిర్రా మరి ఏం చేసిరా అది మనకు తెలియదు. ఇక అడికెళ్ళి ఏమైందంటే ఇంత మా పండుగ మొత్తం అయిపోయింది కదా ఆదివారం పండుగ అయిపోయిందట మొత్తానికి సోమవారం పొద్దుకి ఇక వాళ్ళు తల్లిగారింటికి వాళ్ళు ఎక్కడో చుట్టాలు పోతామని తల్లిదండ్రులు చెప్పారట వాళ్ళ ఆ అమ్మాయికు చెప్పి ఆయన పక్కన దాగి ఉన్నారట వాళ్ళు పక్కన దాగి ఉంటే వీళ్ళు ఏం చేసిరంటే ఈ అమ్మాయి ఏం చేసింది మా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు నువ్వు రామని అయితే ఈమె ఫోన్ చేసింది 11 వటంగా ఫోన్ చేసింది రాత్రి ఫోన్ చేయగా అయితే వీడు మేము అందరం పట్టి 11 ఉంటే అందరం పట్టి మీ వీడు మెల్లంగా లేచి అయితే బండి వేసుకొని వచ్చింది బండి వేసుకొని వచ్చినాక అయితే ఇంట్లో వీళ్ళు ఇంట్లోకి దొరకగానే అయితే దొరికించుకున్నారు బట్టలు బిట్టలు అన్నీ తీసేసి ఫోను బట్టలు బండి అన్ని బాతుకు తీసి అయితే అన్ని నరికేసి అయితే ముళ్ళగట్టిరా మరి ఏం చేసిర్రా అయితే సంచిలో దాచిపెట్టిరా మరి ఏం చేసిరా అయితే పోలీసు వాళ్ళకు ఈ బట్టలు ఫోను బండి చెప్పులు అన్నీ పంపించారు సారు అన్నీ పంపించి మళ్ళా ఏంటంటే ఇప్పుడు వీటికే వాళ్ళే ఫోన్ చేసిరు మమ్మల్ని మా బండి నెంబర్ చూసి గజగట్లపల్లె బండర్ సురేష్ బండి తీసుకున్నారు వాళ్ళు అయితే బండర్ సురేష్కు అయితే ఫోన్ వచ్చింది ఆడ గజగట్లపల్లె అయితే బండర్ సురేష్ ఇక్కడ ఫోన్ చేసిండు మాకు బండర్ సురేష్ ఫోన్ చేస్తే ఇక మేము అక్కడికి అయితే బండర్ సురేష్ వచ్చిండు ఇక మేము అయితే కలిసి ఇక్కడ మన పోలీస్ టౌన్కి వచ్చినాం. పోలీస్ టౌన్కి వస్తే మీరు అడిగి పోకుర్రి చందంపేట పోకుర్రి మేమే పోతామని వాళ్ళు పోయిర్రా పోలేరా మాకు తెలియదు ఇక మేము ఇక్కడనే ఉన్నాం సార్. మీరు లెంకూరు అంటే అది అడవి బట్టి ఆ రోడ్ బట్టి అక్కడ బట్టి అన్ని ఆ ఫారెస్ట్ ఫిరెస్ట్ అన్నీ లెక్కపించారు సార్. నిన్న పొద్దంతా లెక్కపించారు మళ్ళీ ఈడికి వచ్చి అంటే ఇంకా గడిచే ఉండరు మీ కొడుకు ఎక్కడ పోలేరు పారిపోయిండు నేను కొట్టినని వాడు అంటుండు సారు. ఆ పిల్ల తండ్రి కొట్టినా నేను ఆ గొడ్డలతో కొట్టినా 2 దెబ్బలు తగిలినాయి అని అంటుండు. వీళ్ళేమంటున్నారంటే మీ కొడుకు పారిపోయిండట గోడ మీదకి వెళ్ళి దుక్కి పారిపోయిండట అస్తాడు మీ కొడుకు ఏం కాలేదు ఏం కాలేదని నిన్నటి నుంచి వీళ్ళు ఇట్టనే డామలు చేస్తారు సార్ పోలీసు వాళ్ళు మొత్తం డామలు తీసుకు చేస్తారు అస్తాడు పట్టించుకోలేరు మొత్తము 3 కొట్టే యాళ్ళైంది 3 కొట్టేదాకా కూడా ఏం పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఆయనతో మేము ఆయనతో రోడ్డు మీద ధర్న కూర్చున్నాం ధర్న కూర్చుంటే మోటార్ రాగిపోయినాక మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయనతో ఇక లేవమంటే లేవలేము ఇక మేము లేవకపోయే వరకు ఏం చేసిందంటే ఆయన అవన్నీ పోయి వేసుకొచ్చారు పిల్ల తండ్రిని వేసుకొచ్చి లోపల దన్మని ఆయనతో లోపల టౌన్ లేచి ఆయనతో లోపల దర్వాజ లేచారు. ఇక మేము పోయి ఎంత దాడి చేసినా ఆయనను బయట రాని వెళ్ళాడు ఆ మనిషిని బయట పంపి వెళ్ళారు ఇక మమ్మల్ని దగ్గర ఫోన్ చేయలేరు ఇక మేము ఆడిగింది లోపల నూకుడు మేము నూకుడు వాళ్ళు మాకు ఇంక నూకుడు 3-9 కొట్టే నాది దాకా ఉన్నా కానీ ఇక మీ కొడుకు ఎక్కడ పోలేడు మీ కొడుకు ఎక్కడ పోలేరే నువ్వే కానీ ఆ కొట్టి రక్తం బారింది వేరే పిల్లలు ఏమంటారు అక్కడ చందంపేట దిగు వేరే పక్కన తెలిసిన వాళ్ళు అయితే అవన్నీ నరికేసారు 2 దెబ్బలు గట్టిగా పడ్డాయి నరికేసి అయితే ఎన్నో మూట కట్టి పారేసారు చిల్లర పారేసారు అని అక్కడి నుంచి వేరే పూర్వలకు దోస్తు వాళ్ళను వాళ్ళని అక్కడి నుంచి చెప్పారు సారు. వీళ్ళు అందరూ వచ్చారు సారు వచ్చిన కానీ ఏమంత శ్రద్ధ తీసుకుంటలేరు రేపు చూస్తాము ఎల్లుండి చూస్తాము ఇట్లా అనుకుంటే ఇక 3 రోజులు అయ్యారు.